Hi, hello everyone. Welcome to SSB Study Point. So MTS 15th June paper all shift GKJS questions okkar analysis cheskonatte ikkada chudandi. First question Mughal time period ki sambandhinchi. So who is the revenue minister? So revenue minister ante manam present chusukunnattlaite finance minister anamata. Manaki Nirmala Sitharaman garu unnaru kada. Ala so revenue minister Akbar time period lo evaru anadutunnaru. So manaki Akbar time period lo Raja Todarmal anamata. So ina chala inventions aithe chesaru aa time period lo. So good actually tara thoughts chala బాగుండేవి అనమాట. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేర్ ఇస్ ద నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్. సో నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ 2022 మనకి రాయ్పూర్లో జరిగింది, ఛత్తీస్గఢ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బుక్ రిలేటెడ్ ద థర్డ్ పిల్లర్ హౌ ద స్టేట్ అండ్ మార్కెట్స్ ఆర్ లివింగ్ కమ్యూనిటీస్. ఈ బుక్ మనకి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఓకేనా సురఘరామ్ రాజన్ గారు రాసినదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 51 అగైన్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. మనకి ఫండమెంటల్ డ్యూటీస్ రిలేటెడ్. సో దీన్ని మనం బారో చేస్తున్నది యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా నుంచి. అండ్ దీంట్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయన్నమాట యాజ్ ఆఫ్ నౌ. ఇంతకుముందు 10 ఉన్నవి, దెన్ అగైన్ ఒకటే యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హూ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. సో మనకి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ని అనౌన్స్ చేస్తారనమాట ఓకేనా. సో మనకి 2018లో ఎవరు సెలెక్ట్ అయ్యారంటే విరాట్ కోహ్లీ మెన్స్లో. ఉమెన్స్ చూసుకున్నట్లయితే స్మృతి మందన గారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దిల్వారా టెంపుల్. సో దిల్వారా టెంపుల్ అనేది జైనిజంకి సంబంధించిన, అది ఎక్కడ ఉంది అంటే మనకి మౌంట్ అబు రాజస్థాన్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యామిని కృష్ణమూర్తి అగైన్ రిపీటెడ్ క్వశ్చన్, ఈమె భరతనాట్యంకి ఫేమస్ అనమాట. సో భరతనాట్యం తమిళనాడు యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రామీ అవార్డ్స్ రిలేటెడ్ అడిగారు. సో గ్రామీ అవార్డ్స్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ 2022. సో 2022 మా సమారా జాయ్ అనమాట ఓకేనా. సో సమారా జాయ్ అలాగే 21 ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే ఓల్వియా రోడ్రిగో ఓకేనా. సో ఓల్వియా రోడ్రిగో అనమాట. అలాగే మన ఇండియన్, సో ఇండియన్ గాయకి ఎవరు వచ్చినది 2022 రీసెంట్ అని చూసుకున్నట్లయితే మనకి రికీ కేజ్ అనమాట ఓకేనా. సో ఆల్బమ్ డివైన్ టైట్స్ అనే ఆల్బమ్కి రికీ కేజ్కి వచ్చిందనమాట గ్రామీ అవార్డ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైడర్ కప్ ట్రోఫీ గేమ్ ఏ గేమ్కి రిలేటెడ్ అంటే మనకి గోల్ఫ్కి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాకోరి ట్రైన్ ఇన్సిడెంట్ మా ట్రైన్ మీద అటాక్ చేస్తారనమాట దోచుకోవడానికి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1925లో జరిగింది. సో దీంట్లో మేజర్గా ఎవరు అంటే బిస్మిల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ గారు, రాజేంద్ర లహరి, సచేంద్ర బక్ష, ఇంకా ఫ్యూ పర్సనాలిటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట ఓకేనా. ఇది కూడా కొంచెం ట్రాజెడీ టైప్ ఏమో. సో ఆఫ్టర్ దిస్ తర్వాత 3 మెంబర్స్కి హ్యాంగ్ ఓకేనా డెత్ హ్యాంగ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లివింగ్ ఆర్గానిజం ఆఫ్ ఎ బాడీ ఇస్ కాల్డ్. సో మన బాడీలో లివింగ్ ఆర్గానిజం ఒకటి ఒకటి సెల్ అంటే కణం. గోల్డెన్ గర్ల్. సో గోల్డెన్ గర్ల్ ఇస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ పరుగుల రాణి పిటి ఉష గారిది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ ఇంట్రడ్యూస్ జప్తి సిస్టమ్ ఇన్ ల్యాండ్ రెవెన్యూ. సో జప్తి సిస్టమ్ అనేది ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి, యాక్చువల్లీ ఇది రాజా తోడర్మాల్ ఐడియా అనమాట. హిజ్ అ రెవెన్యూ మినిస్టర్ కదా, ఆయనకి మంచి మంచి ఆలోచనలు వచ్చేవన్నమాట. సో ఈయన ఐడియా బట్ ఇంప్లిమెంట్ చేయించినది అక్బర్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఇక్కడ భూటాన్ నేషనల్ గేమ్. సో భూటాన్ మనందరికీ తెలుసు ఆర్చరీ అనమాట ఓకేనా. సో బాణం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెన్సస్ 2011 ప్రకారం సో సెకండ్ హైయెస్ట్ మాట్లాడే లాంగ్వేజ్ ఏది అని అడిగారు. సో మనకి బెంగాలీ అనమాట. ఫస్ట్ మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. సో ప్రజెంట్ సీఎం ఎవరు అంటే మనకి ప్రమోద్ సావత్ గారు. విచ్ ప్లానెట్ హాస్ ద స్లోయెస్ట్ రొటేషన్ పీరియడ్. సో మనకి ప్లానెట్స్ సోలార్ సిస్టంలో ప్లానెట్స్ రొటేషన్ అవుతూ ఉంటాయి కదమ్మా. సో స్లోయెస్ట్ రొటేషన్ పీరియడ్ మనం చూసుకున్నట్లయితే వీనస్, శుక్రగ్రహం అంటారు కదా. సో అదే అనమాట. సో దీన్ని మనం ఎర్త్ ట్విన్ అంటారు, బ్రైటెస్ట్ స్టార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇల్తుత్మిష్ యొక్క డాటర్ గురించి అడిగారు. సో మనందరికీ ఐడియా ఉంటుంది ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం రూలర్ అనమాట మన ఇండియాకి. సో ఆమె ఎవరు అంటే మనకి రజియా సుల్తానా. ఈమె ఇల్తుత్మిష్ యొక్క డాటర్ అనమాట. 1236 నుంచి 40 వరకు 4 ఇయర్స్ రూల్ చేశారనమాట ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూమ్ కల్టివేషన్. సో మనకి క్రాప్స్ రిలేటెడ్, ఫార్మింగ్ రిలేటెడ్ అనమాట. జూమ్ కల్టివేషన్ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి స్వామి వివేకానంద గారి గురించి అడిగారు. సో స్వామి వివేకానంద స్పీచ్ అట్ చికాగో. సో స్వామి వివేకానంద చికాగోలో స్పీచ్ ఇచ్చారనమాట. సో అది ఏ ఇయర్లో అంటే 1893లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హూ గాట్ ద ఫస్ట్ గ్రామీ అవార్డ్. చూడండి సెకండ్ షిఫ్ట్లో కూడా అడిగారు గ్రామీ అవార్డ్స్ రిలేటెడ్ మనకి. సో ఫస్ట్ గ్రామీ అవార్డ్ మనకు చూసుకున్నట్లయితే
పండిత్ రవిశంకర్ గారికి. ఈయన దీంట్లో ఫేమస్ సితార్, సో సితార్ మాస్టరీ అన్నమాట. అలాగే మనము ఉమెన్స్లో చూసుకున్నట్లయితే తన్విషా గారికి వచ్చిందనమాట ఫస్ట్, ఇండియాలో ఫస్ట్ గ్రామీ అవార్డ్స్. ఫర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ షిఫ్ట్, సో ఫస్ట్ మహారాష్ట్ర ఫేమస్ ఫెస్టివల్. సో మహారాష్ట్రలో మనకి ఫేమస్ ఫెస్టివల్ ఏది అంటే గుడి పడవా అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ వరల్డ్. సో ఎక్కువ పాపులేషన్, మోస్ట్ పాపులర్ సిటీ మనం వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే టోక్యో జపాన్. సెకండ్ ప్లేస్ మన ఢిల్లీ ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 42 రిలేటెడ్ అడిగారు. సో ఆర్టికల్ 42 అనేది ఏం చెప్తుందంటే సీక్స్ టు ఎన్ష్యూర్ హ్యూమన్ వర్క్ కండిషన్ అండ్ ప్రొవైడ్ ఫర్ మెటర్నరీ రిలీఫ్. సో మెటర్నరీ రిలీఫ్ వీటి రిలేటెడ్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ ఎస్టాబ్లిష్డ్ రామకృష్ణ మిషన్. సో రామకృష్ణ మిషన్ అంటేనే మనకి వివేకానంద గారు గుర్తు వస్తారు, ఓకేనా? బికాజ్ రామకృష్ణ పరమహంస ఆయన గురువు అనమాట, ఆయన ఎక్కువ ఫాలో అవుతారు, అందుకే ఆయన నేమ్ పేరు, ఆయన నేమ్ పేరుతోనే రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేస్తారు 1897 కోల్కటాలో. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే నర్మదా రివర్. సో నర్మదా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది మనకు నర్మదా రివర్ అంటే అమర్కాంతక్ రేంజెస్ నుంచి, ఓకేనా? సో అమర్కాంతక్ రేంజ్ మౌంటైన్స్ నుంచి అది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఉత్తరాయణ్ ఫెస్టివల్. సో ఉత్తరాయణ్ ఫెస్టివల్ని మనం కైట్ ఫెస్టివల్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఫోక్ డాన్స్ రిలేటెడ్, బ్రీతా డాన్స్ లేదా వ్రీతా డాన్స్. సో బ్రీతా అన్న, వ్రీతా అన్న ఏ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్, సో వెస్ట్ బెంగాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫోక్ డ్యాన్స్ని. అండ్ అలాగే రాజ్యసభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్ టర్మ్ ఎంత ఉంటుందంటే మనకి 6 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే నెట్వర్క్ కనెక్టింగ్, ఓకేనా? సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందంటే మనకి ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, సో ఈ ప్లేసెస్కి మనకి కనెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్గార్డెడ్. సో అన్గార్డెడ్ అనేది ఆటోబయోగ్రఫీ, ఎవరు అంటే మిథాలీ రాజ్ అన్నమాట క్రికెటర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌ మెనీ ఛాంబర్స్ ఇన్ ఫిష్ హార్ట్. సో ఫిష్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే 2 ఛాంబర్స్ ఉంటాయన్నమాట. అదే మనం హ్యూమన్ హార్ట్ చూసుకున్నట్లయితే 4 ఉంటాయి టోటల్, అప్పర్ 2 లోయర్ 2 అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చేరాస్, చోలాస్, పాండ్యాసు, సో వీళ్ళందరూ సంగం పీరియడ్కి వస్తారనమాట. సో వీళ్ళని ఏం పిలిచేవాళ్ళు అంటే మూవెందాన్స్ అని పిలిచేవారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేరళ క్లాసికల్ డాన్స్ ఫామ్. సో కేరళ మనకి చాలా క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే కథాకళి, మోహినట్టం, ఆప్షన్లో ఏది ఉన్నా అదే కరెక్ట్ అవుతుంది. ఫైన్. సో ఇవి మనకు రిసీవ్ అయిన క్వశ్చన్స్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.